డాక్టర్ పళ్ళు పుచ్చిపోతే ట్రీట్మెంట్ ఉంటుందా లేదంటే కంపల్సరీ తీసేయాల్సిందేనా నో ఏదైనా తీసేయడం కట్ చేసేయడం అదే మేజర్ సర్జికల్ ఆస్పెక్ట్స్ కి వెళ్ళడము మేజర్ ఇష్యూస్ అవడము ఇవన్నీ కూడా ఓన్లీ ఆన్ నెగ్లెక్టెడ్ కేసెస్ లోనే జరుగుతాయి మీరు చూడండి వెంటనే ట్రీట్మెంట్ ఇప్పుడు పన్ను నల్లగా మారితే చాలా మంది ముందే వచ్చి ఒక ఫిల్లింగ్ పెట్టించుకుంటారు వాళ్ళు చెప్తారు వాళ్ళు అందుకే నేను ఎప్పుడు చెప్తాను బ్రష్ చేసుకునేటప్పుడు అర్థం చూసుకుని పళ్ళు తోముకోండి అని చెప్పి సో అలాంటి కండిషన్స్లో ఏమొద్ది నల్లగా మారింది అన్నం ఇరుకుతా ఉంది ఆ టైంలోనే మీరు వచ్చి ఒక చిన్న ఫిల్లింగ్ పెట్టుకుంటే ఆ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది అలా కాకుండా అశ్రద్ధ చేశారనుకోండి పన్ను లోపలికి వరకు ఇన్ఫెక్ట్ అయిపోతుంది అయినా అశ్రద్ధ చేశారనుకోండి పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది నా దగ్గరికి వచ్చే కేసెస్ అన్నీ కూడా పది రూట్ కెనాల్స్ చేసుకోవడానికి ఐకి కనీసం మూడు నాలుగు రూట్ కెనాల్స్ చేసుకోవడానికి వస్తున్నారు ఒక పన్నే డ్యామేజ్ ఫస్ట్ ఎప్పుడైనా పుచ్చిపోయిన పన్ను అనేది సింగిల్ టూత్తో స్టార్ట్ అవుతుంది ఆ టైంలోనే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా సింపుల్ కానీ మీరు అశ్రద్ధ చేయడం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి ఒక పన్ను నాలుగు పళ్ళు పది పళ్ళు అప్పుడు ట్రీట్మెంట్కి వచ్చి ఇంకా తినడానికి వీలవ్వట్లేదు నోట్లోంచి విపరీతమైన స్మెల్ వస్తుంది ఏం తిన్నా మిగిలిన పెయిన్ వస్తుంది రాత్రిపూట నిద్ర పట్టట్లేదు ఆ స్టేజ్కి వచ్చాక క్లయింట్స్ అందరూ వస్తున్నారు విచ్ ఇస్ వెరీ 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 రాంగ్ ఇక్కడ మీరు దగ్గరగా గమనిస్తే మీ అశ్రద్ధ ఎక్కువ కనపడుతుంది ఒకసారి వచ్చి ఒక అరగంట ట్రీట్మెంట్ చేయించుకుంటే పోయేదానికి మీరు రోజులు సిట్టింగ్స్ పెంచుకొని చాలా ఫీజ్ పే చేసి అంతా చేసిన డ్యామేజ్ టూత్ ఈస్ డ్యామేజ్ టూత్ ట్రీట్మెంటే సో అలా చేయొద్దండి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ పుచ్చిపోయిన పన్ను ఒక్కటిగా స్టార్ట్ అయినప్పుడే వస్తే అవి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి ట్రీట్మెంట్స్ 100% సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒక్కసారి ట్రీట్మెంట్ చేయించుకుంటే పర్మనెంట్గా మీ పన్ను నార్మల్ అయిపోతుంది అన్నీ తినడానికి ఉపయోగపడేటట్టు తయారవుతుంది